దేవుని నామమున మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 1:33. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చినని భయం లేక నెమ్మదిగా ఉండును. చూడండి, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎటు నుంచి ఎటువంటి కీడు ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందో అని నెమ్మది లేకుండా మన యొక్క జీవితాలను మనము భయం భయంగా గడుపుతూ ఉన్నాము. రేపు సురక్షితంగా జీవిస్తామనే ఒక ఆశని నమ్మకాన్ని మనము కోల్పోతూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితిలో ఈ యొక్క వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసిస్తాడని, అలాగే వాడు కీడు వచ్చినన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడని చెప్తున్నాడు. మరి ఈ యొక్క దేవుని ఉపదేశాన్ని మనం అంగీకరించినప్పుడు మనము సురక్షితంగా నివసించగలుగుతాము. మరి దేవుని యొక్క ఉపదేశం ఏంటి? దేవుని వాక్యమే. ఆయన వాక్యాన్ని విని గ్రహించి ఆ యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు ఆ వాక్యం ద్వారా మనకి విశ్వాసం ఉంటుంది. వినటం వలన విశ్వాసము అని దేవుడు అంటున్నాడు. వాక్యాన్ని వినటం వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మనని సురక్షితంగా నివసింప చేయగలుగుతుంది. కీడు వస్తుందని భయం లేకుండా మనము నెమ్మదిగా సంతోషంగా జీవించగలుగుతాము. అందుకే కీర్తనలు 119:93 కూడా ఈ యొక్క భక్తుడు ఏమంటున్నాడు, నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడను వాటిని మరువను అంటున్నాడు. చూడండి, ఈ యొక్క భక్తుడు కూడా శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క ఉపదేశము ఆయన బ్రతికించిందిగా ఉంది, కనుకనే నేనెన్నడను కూడా వాటిని మరువను అని చెప్పేసేసి అంటున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము వినటమే కాదు, కానీ దాన్ని గ్రహించేవారిగా ఆ యొక్క వాక్యంపై మనం విశ్వాసం ఉంచేవారిగా మన యొక్క హృదయాల్లో వాటిని భద్రపరుచుకునేవారిగా ఉన్నప్పుడు ఆ యొక్క ఉపదేశం మనని కీడు నుంచి తప్పించేదిగా, సురక్షితంగా జీవింపజేసేదిగా, నెమ్మదిగా మనము జీవితాన్ని గడిపేవారిగా ఉండగలుగుతాము. దేవుని యొక్క వాక్యానికి లోబడి నా మాటపై విశ్వాసం ఉంచితే ఎటువంటి కీడు కూడా మనకి రాదు అనే విశ్వాసంతో మనము నెమ్మదిగా సంతోషంగా జీవించగలుగుతాము. మరి ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క ఉపదేశంపై విశ్వాసం ఉంచుదామా? ఆయన యొక్క మాటకి లోబడి ఆయన యొక్క మాటపై విశ్వాసం ఉంచి మన యొక్క జీవితాలను ఆయన చేతులకు అప్పగించినప్పుడు మనకి కీడు వస్తుందనే భయం లేకుండా మనము సురక్షితంగా జీవించగలుగుతాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎటువంటి అధికారులు కానీ ఎటువంటి డాక్టర్స్ కానీ ఎవరు కూడా మనకి సహాయం చేయరు, కానీ దేవుని యొక్క వాక్యమే మనని బ్రతికించేదిగా ఉంటుంది. ఆయన వాక్యమే మనకి సురక్షితంగా జీవింపజేసేదిగా ఉంది. కాబట్టి దేవుని యొక్క మాట మీద దేవుని యొక్క వాక్యం మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు మనము సంతోషంగా నెమ్మదిగా జీవించగలుగుతాము. ఆయన మాటని మనము చదివేవారిగా వినేవారిగా ధ్యానించేవారిగా మన హృదయాల్లో భద్రం చేసుకునేవారిగా మనందరం కూడా జీవిద్దామా? ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక ఆమెన్. ప్రార్థన. ప్రేమ బయట సర్వశక్తి గల తండ్రి, నీ పాదాల స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నిజమే తండ్రి, నీ యొక్క ఉపదేశం తండ్రి మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా, సురక్షితంగా నాయన జీవింప చేస్తుంది నాయన, కీడులో నుంచి మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా, నెమ్మదిగా తండ్రి మా జీవితాలను ఉంచుతుంది ప్రభా. అటువంటి నాయన వాక్యాన్ని మేము ప్రతిరోజు ధ్యానించేవారిగా నాయన, ఆ యొక్క వాక్యానికి లోబడి జీవించేవారిగా నాయన, ఆ వాక్యాన్ని తండ్రి మా హృదయంలో తండ్రి నాయన భద్రం చేసుకునేవారిగా మేమందరం కూడా ఉండి నాయన, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభా నాయన అయ్యా నీ వాక్యము నాయన మాకు బలాన్ని ఇచ్చేది కాబట్టి నాయన, నీ వాక్యాన్ని మేము ప్రతిరోజు ధ్యానిస్తూ ప్రభా ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి మేము కీడు వస్తుందనే భయం లేకుండా సంతోషంగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.